హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారు నటించిన అబ్రహాం ఇంటే సంతతి కల్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ చివరికి ఎక్కడి వరకు దారి తీసింది అనేది చాలా చక్కగా చూపిస్తారు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా లెట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక సీరియల్ కిల్లర్ వరుసగా మర్డర్స్ చేసి క్లూస్ ఇస్తూ ఉంటాడు అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకున్న జానీ అనే పోలీసు పిల్లర్ని పట్టుకోలేకపోతూ ఉంటాడు అదే టైంలో ఒక నైజీరియన్ గ్యాంగ్ ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేసి డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు దాంతో ఆ కిడ్నాప్ కేసుని ఎవరికి అప్పచెప్పాలి అని ఆలోచించిన పోలీస్ డిపార్ట్మెంటు చివరికి కెరీర్లో ఫెయిల్యూర్ అంటే తెలియని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అబ్రహంకి ఆ కేసుని అప్పచెప్తారు దాంతో అబ్రహం సింగిల్గా కిడ్నాపర్ చెప్పిన ఏరియాకి వెళ్ళి కిడ్నాపర్స్తో ఫైట్ చేసి చిన్నపిల్లవాడిని కాపాడుతాడు అలా అబ్రహం అప్పటి వరకు తనకిచ్చిన అన్ని కేసులలో క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉండడంతో అబ్రహంకి డిపార్ట్మెంట్లో మంచి పేరు వస్తుంది దాంతో డిపార్ట్మెంట్లో చాలామంది పోలీసులు అబ్రహం మీద జల్సీతో ద్వేషిస్తూ ఉంటారు అదే టైంలో సీరియల్ కిల్లర్ కేసుని కూడా అబ్రహంకి ఇస్తారు అయితే అప్పటి వరకు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ జానీకి తన కేసుని అబ్రహంకి ఇవ్వడం అస్సలు నచ్చదు అతి కష్టం మీద కిల్లర్ వదిలిన క్లూస్ని కనిపెట్టిన అబ్రహం కిల్లర్ మరో మర్డర్ చేయబోతూ ఉండగా కిల్లర్ని పట్టుకుంటాడు కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనే సీన్స్ కూడా చాలా బాగుంటాయి అయితే కిల్లర్ని పట్టుకుని విచారిస్తూ ఉండగా అబ్రహంను చూసిన కిల్లర్ నా పని ఇంకా పూర్తవ్వలేదు నువ్వు మధ్యలో ఆపేశావు కానీ ఆ పనిని నేను పూర్తి చేస్తాను అని అంటాడు కిల్లర్ అయితే విచారణ టైంలోనే అబ్రహం రూమ్ నుండి బయటికి వెళ్ళి మళ్ళీ రూమ్లోకి తిరిగి రాగా సీరియల్ కిల్లర్ తనని తానే గొంతు కోసుకుని చనిపోయి ఉంటాడు దాంతో లాకప్లో కిల్లర్ చనిపోయినందుకు కెరీర్లో ఫస్ట్ టైం అబ్రహం సస్పెండ్ అవుతాడు అబ్రహంను చూసిన పోలీస్ ఆఫీసర్ జానీ తన కేసుని లాక్కున్నందుకు అబ్రహంకి మంచి పనే జరిగింది అని ఆనందపడతాడు మూడు సంవత్సరాల తర్వాత అబ్రహం జైల్లో ఉంటున్న తన తమ్ముడిని కలవడానికి వెళతాడు కానీ అబ్రహం తమ్ముడు ఫిలిప్ మాత్రం ఎప్పట్లాగే అబ్రహం మీద కోపంతో అబ్రహంని కలవడానికి ఇష్టపడడు దాంతో పోలీసు వచ్చి అబ్రహంను కలిసి నువ్వెన్నిసార్లు వచ్చినా నీ తమ్ముడు మాత్రం కలవననే అంటున్నాడు ఫిలిప్ నీ మీద బాగా కోపంగా ఉన్నాడు అని చెప్తాడు దాంతో అబ్రహం జైలు నుండి తిరిగి వెళ్ళిపోతూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు అబ్రహం తమ్ముడు ఫిలిప్ గన్ ఫైరింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ మంచి షూటర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు అలాగే అలీనా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు మరోపక్క అబ్రహం సస్పెన్షన్ పూర్తి చేసుకుని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయి ఉంటాడు తమ్ముడు ఫిలిప్ అలీనా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుని ఆ అమ్మాయిని కలిసి నీకు నా తమ్ముడికి పెళ్లి చేయడం నాకు ఇష్టమే అని చెప్తాడు అయితే పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా మారిపోతాయి ఒకరోజు అబ్రహం తమ్ముడు ఫిలిప్ లవ్ చేస్తున్న అలీనా మర్డర్ అవుతుంది దాంతో పోలీసులు వెంటనే ఫిలిప్ని అరెస్ట్ చేస్తారు ఆధారాలన్నీ ఫిలిప్కి వ్యతిరేకంగా ఉంటాయి అలీనా మర్డర్ కేసుని దినేష్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కావాలనే అబ్రహం మీద ఉన్న కోపంతో ఫిలిప్ను కొడుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ దినేష్ని చూసిన అబ్రహం ఫ్లాష్ బ్యాక్ అని గుర్తు తెచ్చుకుంటాడు కొన్ని నెలల క్రితం అబ్రహం విచారించిన నైజీరియన్ గ్యాంగ్ చిన్నపిల్లవాడి కిడ్నాప్ కేసులో ఆ నైజీరియన్ గ్యాంగ్ వెనుక పోలీస్ ఆఫీసర్ జాకబ్ కొడుకు అలాగే పోలీస్ ఆఫీసర్ దినేష్ కొడుకు ఇద్దరు ఉంటారు డబ్బు కోసం ఇద్దరూ కలిసి నైజీరియన్ గ్యాంగ్ని అడ్డం పెట్టుకుని కిడ్నాప్ చేస్తారు అయితే ఆ విషయం తెలుసుకున్న అబ్రహం వెంటనే పోలీస్ ఆఫీసర్స్ జాకబ్ అండ్ దినేష్ల కొడుకులను అరెస్ట్ చేయడానికి వెళతాడు అబ్రహంను చూసిన జాకబ్ అండ్ దినేష్ వారి పిల్లల్ని అరెస్ట్ చేయకు మనం ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళమని బ్రతిమలాడుతారు కానీ అబ్రహం మాత్రం నా డ్యూటీ నేను చెయ్యాలి అని జాకబ్ కొడుకుని అరెస్ట్ చేస్తాడు తర్వాత దినేష్ కొడుకుని అరెస్ట్ చేయబోతూ ఉండగా దినేష్ కొడుకు గన్తో కాల్చుకొని చనిపోతాడు దాంతో పోలీస్ ఆఫీసర్స్ దినేష్ అండ్ జాకబ్ అబ్రహం మీద పగ పెంచుకుంటారు అలా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకున్న అబ్రహం డిపార్ట్మెంట్లో తన ఫ్రెండ్ అయినటువంటి ఐజాక్ని కలిసి పోలీస్ ఆఫీసర్స్ దినేష్ అండ్ జాకబ్ కావాలనే నా మీద కోపం మొత్తం ఫిలిప్ మీద చూపిస్తున్నారు అని అంటాడు అబ్రహం అది విన్న ఐజాక్ నువ్వు బాగా సిన్సియర్గా డ్యూటీ చేస్తావు కొన్నిసార్లు కళ్ళు మూసుకోవడమే మంచిది అలా ముక్కుసూటిగా వెళ్లడం వలనే డిపార్ట్మెంట్లో నీకు శత్రువులు ఎక్కువయ్యారు నన్ను చూడు నేను ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు స్టాంపులు వేసి నకిలీ పత్రాలు రెడీ చేస్తాను అవన్నీ చట్టరీత్యా నేరం కానీ మన డిపార్ట్మెంటే నాతో అలా చేయిస్తుంది దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్సు రా ఏజెంట్స్ పెద్ద పెద్ద కేసులలో ప్రత్యక్ష సాక్షులు వీరందరూ సేఫ్గా ఉండాలంటే ఇలా దొంగ పత్రాలతో పాస్పోర్ట్స్ ఏర్పాటు చేయడం మన డిపార్ట్మెంట్కి కొత్త ఏమీ కాదు చట్టరీత్యా నేరం అవ్వవచ్చు కానీ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ పని చేయడం కరెక్టా తప్ప అని ఆధారపడి ఉంటుంది అంత ఎక్కువ సిన్సియర్ గా ఉంటే సిన్సియర్ గా లేని ఆఫీసర్స్ అందరూ నీకు శత్రువులే అవుతారు సరే ఫిలిప్ కేసు ఏమవుతుందో చూద్దామని అంటాడు అబ్రహం ఫ్రెండ్ ఐజాక్ అయితే అబ్రహం మీద కోపంగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ దినేష్ అండ్ జాకబ్ కావాలనే రిపోర్ట్స్ మొత్తం ఫిలిప్కి వ్యతిరేకంగా రాస్తారు ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా చేయకుండా కేవలం ఫిలిప్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను మాత్రమే రిపోర్ట్లో చేర్చి కేసుని చివరి స్టేజ్లో అబ్రహంకి ఇచ్చి ఈ కేసుని నువ్వే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని అంటారు అయితే అది తెలుసుకున్న అబ్రహం ఫ్రెండ్ ఐజాక్ వెంటనే అబ్రహంను కలిసి ఆధారాలన్నీ ఫిలిప్కి వ్యతిరేకంగా సేకరించి అన్ని రిపోర్ట్స్ ఫిలిప్కి వ్యతిరేకంగా రాసి కేసుని చివరి స్టేజ్లో ఎందుకు అప్పచెప్పారు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫిలిప్ని నిర్దోషి అని నిరూపించినా కూడా నువ్వు నీ పదవిని ఉపయోగించుకుని ఫిలిప్ని కాపాడావు అనే మచ్చ నీ పైన పడడానికి నువ్వు ఆఫీసర్ ఆఫీసర్వి అని డిపార్ట్మెంట్లో ఉన్న మంచి పేరు పోవడం కోసమే ఇలా చేశారు అని అంటాడు ఐజాక్ అయితే అబ్రహం కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు సుకుమారన్ అనే ఎస్ఐ కూడా అబ్రహంతో పాటు ఫిలిప్ కేసు విచారణలో పాల్గొంటూ ఉంటాడు ఎస్ఐ సుకుమారన్ వెళ్ళి అలీనా చనిపోయే ముందు వాట్సాప్ గ్రూప్లో పెట్టిన మెసేజెస్ తెచ్చి చూడగా అలీనా చనిపోయే ముందు నా చావుకు ఫిలిప్పే కారణమని ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టి ఉంటుంది అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చూడగా అలీనా డెడ్ బాడీ దొరికినప్పుడు డెడ్ బాడీ ఫింగర్స్ దగ్గర దొరికిన హెయిర్ ఫిలిప్కి మ్యాచ్ అవుతుంది అలాగే కారు స్టీరింగ్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేనప్పటికీ కారులోని క్రిస్టల్ ఇంకా మిగిలిన వస్తువులపైన ఫిలిప్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అలా కేసులోని అన్ని ఆధారాలు ఫిలిప్కి వ్యతిరేకంగా ఉంటాయి మరో పక్క కేసులో ఫిలిప్కి వ్యతిరేకంగా వాదించే డయానా అనే లాయర్ కూడా ఇంతకు ముందు అబ్రహంను లవ్ చేసి విడిపోయి ఉంటుంది దాంతో డయానా కూడా అబ్రహం మీద కోపంతో ఎలా అయినా సరే ఫిలిప్కి కఠినమైన శిక్ష వేయించాలి అనుకుంటూ ఉంటుంది అలీనా పేరెంట్స్ని విచారించగా అలీనా బయటికి వెళుతూ ఫిలిప్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పింది అని అంటారు ఫిలిప్ని విచారించగా ఆ రోజు ఫ్రెండ్స్తో పార్టీలో ఉండి మందు తాగాను సో అప్పుడు ఫోన్లో అలీనాతో ఏం మాట్లాడానో కూడా గుర్తులేదు అని అంటాడు ఫిలిప్ అబ్రహం వెళ్ళి ఫిలిప్ ఫ్రెండ్స్ని కలవగా ఆ రోజు చిన్న పార్టీ జరిగింది పార్టీలో మందుతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నాము ఫిలిప్ మీతో చెప్పవద్దన్నాడు కానీ మిమ్మల్ని నమ్మి నిజం చెప్తున్నాము ఆ రోజు మేము డ్రగ్స్లో ఉండగా అలీనా నుండి ఫోన్ వచ్చింది మేము వద్దు అంటున్నా ఒంటరిగా బీచ్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మనం ఫిలిప్ను కాపాడుకుందాం ఫిలిప్ మాతోనే పార్టీలో ఉన్నట్లు సాక్ష్యం చెప్తాము ఎలా అయినా ఫిలిప్ను కాపాడుకుందాం అని అంటారు ఫిలిప్ ఫ్రెండ్స్ కానీ అబ్రహం సిన్సియర్ పోలీస్ కావడంతో అలా చేయడానికి ఒప్పుకోడు ఫిలిప్ రికార్డ్స్ని చెక్ చేయగా ఫిలిప్ బ్లడ్లో డ్రగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది అలాగే బీచ్కి ఫిలిప్ వెళ్ళడం కూడా బీచ్ దగ్గర సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది అవన్నీ చూసిన తర్వాత అబ్రహం కూడా ఫిలిప్ మీద నమ్మకం పోతుంది దాంతో అబ్రహం అండ్ ఎస్ఐ సుకుమారను కలిసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ను రెడీ చేస్తారు అబ్రహం మీద కోపంతో డయాను కూడా కేసుని బాగా వాదించి ఫిలిప్కి జీవిత ఖైదీ పడేలా చేస్తుంది అది చూసిన ఫిలిప్ కి అబ్రహం మీద కోపం వస్తుంది సొంత అన్నయ్య అయి ఉండి కూడా తనని కాపాడకుండా జైలుకి వెళ్లేలా చేశాడని ఫిలిప్కి అబ్రహం మీద కోపం పెరుగుతుంది అబ్రహం అంటే నచ్చని పోలీస్ ఆఫీసర్స్ జాకోబ్ అండ్ దినేష్ అబ్రహంను చూసి నవ్వుకుంటారు నీ తమ్ముణ్ణి కూడా కాపాడుకోలేకపోయావు అని అంటారు ఫిలిప్ మీద బాధతో జాబ్కి లీవ్స్ పెట్టి బాధతో గడుపుతూ ఉంటాడు కొన్ని నెలల తర్వాత అబ్రహం ఇంట్లో ఉండగా ఫిలిప్ ఫ్రెండ్స్ గ్యాంగ్లోని ఒక వ్యక్తి వచ్చి అబ్రహంని కలుస్తాడు నా బిజినెస్లో లాస్ వచ్చింది నా భార్య పిల్లల్ని యాక్సిడెంట్లో కోల్పోయాను ఇంకా నాకు జీవితంలో కోల్పోవడానికి ఏమీ లేదు నేను చేసిన పాపానికి దేవుడే ఇలా చేసి ఉంటాడు అందుకే నిజం చెప్పడానికి వచ్చాను అని నిజం చెప్తాడు అలీనా చనిపోయిన రోజు ఫ్రెండ్స్ అందరూ పార్టీలో ఉంటారు అప్పుడే డ్రగ్స్ తీసుకుని ఫిలిప్ అక్కడే నిద్రపోతాడు అయితే అదే టైంలో అలీనా ఫిలిప్ ఫోన్కి కాల్ చేయడంతో ఫిలిప్ ఫ్రెండ్స్ కాల్ లిఫ్ట్ చేస్తారు కాల్ లిఫ్ట్ చేసింది ఫిలిప్పే అనుకొని నేను బీచ్ దగ్గర వెయిట్ చేస్తున్నా అని అంటుంది అలీనా దాంతో ఫిలిప్ ఫ్రెండ్స్ వెంటనే ఫిలిప్ కారులో బీచ్ దగ్గరికి వెళ్ళి అలీనాని రేప్ చేయడానికి ట్రై చేసి అలీనా ఒప్పుకోకపోవడంతో అలీనాని బీచ్ వాటర్లో ముంచి చంపేసి అలీనా ఫోన్ నుండి నా చావుకి ఫిలిప్ కారణమని వాట్సాప్లో మెసేజ్ పెడతారు తర్వాత కారులోని క్రిస్టల్ మిగిలిన వస్తువులకు ఫిలిప్ ఫింగర్ ప్రింట్స్ పడేలా చేస్తారు అలాగే ఫిలిప్ ఎయిర్ని అలీనా బాడీ ఫింగర్స్ దగ్గర పెట్టి ఫిలిప్ని కేసులో ఇరికిస్తారు అలా జరిగింది మొత్తం చెప్పిన ఫిలిప్ ఫ్రెండు అన్నీ కోల్పోయాను అనే బాధలో ఇంటికి వెళ్లి సూసైడ్ చేసుకుంటాడు దాంతో ఫిలిప్ నిర్దోషి అయిన నిరూపించే ఆధారం పోతుంది అబ్రహం వెంటనే డయానా దగ్గరికి వెళ్ళి నువ్వు గవర్నమెంట్ లాయర్వి అమాయకులను రక్షించాలి అని ఫిలిప్ ఫ్రెండ్ చెప్పింది మొత్తం చెప్పి కేసులో మళ్ళీ విచారణ కోరమంటాడు కానీ డయానా మాత్రం అసలు అబ్రహం చెప్పేది వినకుండా అబ్రహం మీద ఉన్న కోపంతో మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత అబ్రహం వెళ్ళి ఫిలిప్ ఫ్రెండ్స్ గ్యాంగ్లో మిగిలి ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ని కలవగా వారు అబ్రహంను కొట్టి నువ్వు మేమే చేశాము అని నిరూపించలేవు మీ డిపార్ట్మెంట్లో కూడా నువ్వంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు అదే మాకు హెల్ప్ అయింది వాళ్ళు సరిగ్గా విచారణ జరపకుండా మాకు సహాయం చేశారు ఇంకా నువ్వు ఎంత ట్రై చేసినా ఫిలిప్ బయటికి రాడు అని అంటారు మరో పక్క జైల్లో ఉన్న ఫిలిప్ అబ్రహం మీద కోపం పెంచుకుంటూ ఉంటాడు అబ్రహం వల్లే జైల్లో ఉన్నా అంటూ అబ్రహాన్ని చంపేయాలి అనుకుంటూ ఉంటాడు అబ్రహం జైలుకి వెళ్ళిన ప్రతిసారి ఫిలిప్ అబ్రహంతో గొడవపడుతూ నేను బయటికి వస్తే నిన్ను చంపేస్తా బయటికి రాకూడదు అని కోరుకో వస్తే నువ్వు బ్రతకవు అంటూ అబ్రహంని తిడుతూ ఉంటాడు ఫిలిప్ అది చూసిన పోలీస్ ఆఫీసర్ జాకబ్ ఫిలిప్ ద్వారా అబ్రహోన్ని చంపించాలి అనుకుంటాడు దాంతో ఫిలిప్ దగ్గర మంచివాడలాగా మాట్లాడుతూ ఫిలిప్కి బాగా క్లోజ్ అయ్యి ఫిలిప్కి అబ్రహం మీద ఇంకా కోపం పెంచి ఫిలిప్ని జైలు నుండి తప్పించి ఫిలిప్కి ఒక గన్ను కారు ఇంకా కొంత మనీ ఇచ్చి అబ్రహోని చంపేశాయి నిన్ను నేను సేఫ్గా దేశం దాటిస్తా అని అంటాడు అది మొత్తం నమ్మిన ఫిలిప్ గన్ను తీసుకుని వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్ జాకబ్ అండ్ దినేష్ మాత్రం ఫిలిప్ అబ్రహంని చంపిన తర్వాత జైలు నుండి తప్పించుకున్న కేసులో ఫిలిప్ని ఎన్కౌంటర్ చేద్దామని ఫిక్స్ అవుతారు ఆ తర్వాత రోజు అబ్రహం కారులో వెళుతూ ఉండగా ఫిలిప్ గన్తో అబ్రహం మీద అటాక్ చేస్తాడు అయితే అబ్రహం అతి కష్టం మీద బుల్లెట్స్ నుండి తప్పించుకుంటూ ఉంటాడు అయినా అబ్రహంకి ఒక బుల్లెట్ తగులుతుంది అతి కష్టం మీద అబ్రహం గాయాలతో బయటపడి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఆ తర్వాత ఫిలిప్ వెళ్ళి తన ఫ్రెండ్స్ గ్యాంగ్లోని ఒకరిని గన్తో కాల్చి పారిపోతాడు దాంతో ఎస్ఐ సుకుమార్ అన్న వెంటనే అబ్రహం అండ్ ఫిలిప్ ఫ్రెండ్స్ గ్యాంగ్లో మిగిలి ఉన్న మరో ఫ్రెండ్కి పోలీస్ సెక్యూరిటీ ఇస్తాడు అదే టైంలో అబ్రహం సూపర్ మార్కెట్కి వెళ్ళగా ఫిలిప్ గన్తో సూపర్ మార్కెట్కి వెళ్ళి అబ్రహం మీద అటాక్ చేసి చాలా టైం వరకు అబ్రహంతో ఫైట్ చేసి చంపడం కుదరకపోవడంతో అక్కడ నుండి పారిపోతాడు ఫిలిప్ ఫిలిప్ను పట్టుకోవడం మానేసి పోలీస్ డిపార్ట్మెంట్లో అబ్రహం అంటే పడని పోలీస్ ఆఫీసర్స్ జాకబ్ దినేష్ అండ్ జానీ అలాగే గవర్నమెంట్ లాయర్ డయానా సూపర్ మార్కెట్ సీసీటీవీ వీడియోను చూసి ఆనందపడుతూ ఉంటారు మరో పక్క పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్న ఫిలిప్ ఫ్రెండ్ మందు కోసం పోలీసులు చెప్పిన వినకుండా బయటికి వెళ్తాడు దాంతో ఫిలిప్ వెళ్ళి తన ఫ్రెండ్ని చంపేస్తాడు సిఏ సుకుమార్ను వెళ్ళి మర్డర్ జరిగిన ఏరియాలో కారు టైర్ ప్రింట్స్ ఇంకా మిగిలిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని రెడీ చేయిస్తాడు సరిగ్గా అదే టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ అబ్రహంను పిలిచి నైజీరియన్ గ్యాంగ్ నీ లవర్ డయానా కొడుకుని కిడ్నాప్ చేశారు నువ్వు ఇంతకుముందు ఒక కిడ్నాప్ కేసులో నైజీరియన్ గ్యాంగ్ని ఎన్కౌంటర్ చేసి చంపేశావు కదా ఇప్పుడు వచ్చింది చనిపోయిన నైజీరియన్ గ్యాంగ్ లీడర్ బ్రదర్ అని తెలుస్తుంది నీ మీద కోపంతో డబ్బుని కేవలం నీకు మాత్రమే ఇచ్చి పంపించమన్నాడు డయానాకి హెల్ప్ చేయడం నీకు ఇష్టమేనా అని అంటాడు అది విన్న అబ్రహాం అందుకు ఓకే అని అంటాడు నైజీరియన్ గ్యాంగ్ అడిగినట్లే డయానా ఐదు కోట్లు రెడీ చేస్తుంది అది చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఒక గవర్నమెంట్ లాయర్గా ఉంటూ ఐదు కోట్లు అది కూడా డిమోనిటైజేషన్ చేసిన టైంలో ఎలా ఇవ్వగలుగుతున్నావు ఎంతమంది అమాయకులను జైల్లో వేయిస్తే ఇంత సంపాదించగలవు అక్రమంగా సంపాదించింది అక్రమంగానే పోతుంది అని అంటాడు డయానా ఏమీ మాట్లాడకుండా నిల్చుంటుంది ఆ తర్వాత అబ్రహం పోలీస్ స్టేషన్కి వెళ్ళగా స్టేషన్ మొత్తం మట్టి మట్టిగా ఉంటుంది అది చూసిన అబ్రహం ఎస్ఐ సుకుమారని పిలిచి పోలీస్ స్టేషన్ని క్లీన్గా ఉంచండి అని చెప్పి స్టేషన్ లోపలికి వెళ్తాడు పోలీస్ టీం మొత్తాన్ని పిలిచి కిడ్నాపర్ నన్ను సింగిల్గా రమ్మన్నాడు కానీ మీరు కూడా నాతో కొద్ది దూరం మెయింటైన్ చేస్తూ నా కారుని ఫాలో అవ్వండి కానీ నేను చెప్పే వరకు సొంతగా నిర్ణయం తీసుకుని ఏమీ చేయకండి చిన్నపిల్లవాడు మన చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మనం కిడ్నాపర్ మీద అటాక్ చేయాలి అలాగే కిడ్నాపర్ నాతో ఫోన్లో మాట్లాడేది మొత్తం మీరు కూడా వినేలాగా మైక్స్ రెడీ చేయండి అని అంటాడు అబ్రహం సరిగ్గా అదే టైంలో ఫిలిప్ అబ్రహాంకి ఫోన్ చేసి ఎన్ని రోజులు నువ్వు పోలీస్ ప్రొటెక్షన్లో ఉంటావు అందుకే ఇప్పుడు నీ డీటెయిల్స్ని కిడ్నాపర్స్కి చెప్పి నేనే నిన్ను చంపడానికి ప్లాన్ చేశా నీ లవర్ డయానా కొడుకు బ్రతకాలంటే నువ్వు సింగిల్గా కారులో నేను చెప్పినట్లు రా అని అంటాడు ఫిలిప్ దాంతో అబ్రహం వెంటనే కిడ్నాపర్కి ఇవ్వడానికి డయానా ఫ్యామిలీ నుండి మనీ తీసుకొని తన కారులో సింగిల్గా బయలుదేరుతాడు ఫోన్లో ఫిలిప్ డైరెక్షన్ చెప్తూ ఉంటే అది మొత్తం వింటున్న మిగిలిన పోలీసులు కొంత దూరంలో అబ్రహంని ఫాలో అవుతూ ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడుతున్న ఫిలిప్ అబ్రహంని కారు దిగి రోడ్డు మీద ఉన్న డస్ట్బిన్లో మనీ బ్యాగ్ పెట్టమంటాడు అబ్రహం అలానే మనీ బ్యాగ్ డస్ట్బిన్లో పెడతాడు అది మొత్తం దూరం నుండి మిగిలిన పోలీసులు కూడా చూస్తూ ఉంటారు అయితే మనీ బ్యాగ్ని డస్ట్బిన్లో వేయగానే వెంటనే ఒక నాలుగు కార్లు అక్కడికి వచ్చి రోడ్డు మధ్యలో ఉన్న డస్ట్బిన్ చుట్టూ త్రీ రౌండ్స్ వేసి వెళ్ళిపోతాయి అబ్రహం వెంటనే డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ మనీ బ్యాగ్స్ ఉండవు దాంతో అబ్రహం వెంటనే దూరంగా ఉన్న పోలీసులను పిలిచి ఆ నాలుగు కార్లని చేజ్ చేయమంటాడు వెంటనే పోలీసులు ఆ కారులని చేజ్ చేసి ఒక కారుని పట్టుకుని కారుని చెక్ చేయగా ఆ కారులో మనీ ఉండవు మనీ గురించి మాకు ఏమీ తెలియదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెత్తకుండి చుట్టూ త్రీ రౌండ్స్ వేసి బీచ్ దగ్గరికి వస్తే మనీ ఇస్తా అన్నాడు అని చెప్తాడు కారు డ్రైవర్ అది తెలుసుకున్న ఎస్ఐ సుకుమారన్ వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ పోలీస్ ఆఫీసర్స్ జాకబ్ దినేష్ అండ్ జానీ ఇంకా లాయర్ డయానాని స్టేషన్కి పిలిచి మీ అందరితో మాట్లాడాలి పోలీస్ ఆఫీసర్స్ బండ దినేష్ని చూసి మీరే ఫిలిప్ని జైలు నుండి తప్పించారు కదా అని అడగ్గా మేమే చేశాము అని మీ దగ్గర ఆధారం ఉందా అని అడుగుతారు అది విన్న ఎస్ఐ సుకుమారన్ నవ్వి నేను చెప్పేది పూర్తిగా వినండి మీరందరూ మోసపోయారు ఫిలిప్ని అడ్డం పెట్టుకుని అబ్రహంను చంపాలి అనుకున్నారు కానీ అబ్రహం మీకన్నా తెలివైనవాడు వారిద్దరూ గొడవపడుతున్నట్లు నటించి మీతోనే ఫిలిప్ బయటికి వచ్చేలా చేయించి ఫిలిప్ జైలుకి వెళ్ళడానికి కారణమైన ఫిలిప్ ఫ్రెండ్స్ని చంపారు అదే టైంలో నైజీరియన్ గ్యాంగ్ డయానా కొడుకుని కిడ్నాప్ చేశారు అది తెలుసుకున్న అబ్రహం అండ్ ఫిలిప్ డయానాని కూడా మోసం చేశారు కిడ్నాపర్ కేవలం అబ్రహం మీద కోపంతో కిడ్నాప్ చేస్తే అబ్రహం అండ్ ఫిలిప్ కలిసి కిడ్నాపర్ మనీ అడుగుతున్నట్లు నటించి వాళ్లే ఫోన్ చేసి మనీ అడిగి డయానా వారికి చేసిన అన్యాయానికి మనీ దోచుకున్నారు ఇందాక అబ్రహం సార్ మనీ బ్యాగ్ని డస్ట్బిన్లో వేసిన తర్వాత కార్లు వచ్చి చుట్టూ తిరిగి వెళ్ళిపోగానే అబ్రహం సారే డస్ట్బిన్ చెక్ చేసి మనీ అక్కడ లేదు అనడంతో మీరందరూ ఆ కార్ల చుట్టూ వెంటబడ్డారు కానీ ఆ మనీ డస్ట్బిన్లోనే ఉండి ఉంటుంది మీరు వెళ్ళిపోయిన తర్వాత సారే మనీ బ్యాగ్ని తీసుకొని ఎస్కేప్ అయి ఉంటారు అబ్రహం అండ్ ఫిలిప్ కలిసి డయానా కొడుకుని కాపాడుతారు కానీ మనీ మాత్రం వెనక్కి రాదు మీరు ఫిలిప్ను మళ్ళీ పట్టుకుందాం అనుకున్నా అది జరగదు ఎందుకంటే మనందరికీ తెలుసు కదా అబ్రహం సార్ ఫ్రెండ్ ఐజాక్ సార్ నకిలీ పత్రాలు రెడీ చేసి ఎవరినైనా దేశం దాటించడంలో ఎక్స్పర్టు సో ఈ పాటికి ఆ ఏర్పాట్లన్నీ రెడీ అయ్యి ఉంటాయి డయానా ఫ్యామిలీ దగ్గర తీసుకున్న మనీ ఫిలిప్ జీవించడం కోసమే అయ్యి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు మరోపక్క ఎస్ఐ సుకుమారన్ చెప్పినట్లే అబ్రహం అండ్ ఫిలిప్ కలిసి కిడ్నాపర్ దగ్గరకు వెళ్ళి పిల్లవాడిని కాపాడుతారు అయితే ఎస్ఐ సుకుమారన్ చెప్పింది మొత్తం విన్న పోలీస్ ఆఫీసర్స్ జాకబ్ అండ్ దినేష్ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడగ్గా ఫిలిప్ ఫ్రెండ్ మర్డర్ జరిగినప్పుడు ఆ ఏరియాలో అబ్రహం సార్ కారు టైర్ ప్రింట్స్ ఇంకా అబ్రహం సారు ఆడే చెప్పుల ప్రింట్స్ ఉన్నాయి అందుకే డౌట్ వచ్చి ఈరోజు అబ్రహం సార్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సార్ చెప్పుల ప్రింట్ చూడడానికే స్టేషన్ మెట్ల మీద మట్టి వేశాను సార్ ఫుట్ ప్రింట్స్ ఆల్రెడీ ఫిలిప్ ఫ్రెండ్స్ మర్డర్ జరిగిన ఏరియాలో దొరికిన ఫుట్ ఫ్రెండ్స్తో మ్యాచ్ అయ్యాయి ఇదంతా సార్ చేయిస్తున్నారు మీరు సార్ని పట్టుకోలేరు అని అంటాడు ఎస్ఐ సుకుమారన్ అది విన్న పోలీస్ ఆఫీసర్స్ అండ్ దినేష్ నువ్వెందుకు ఇది ముందే చెప్పి అబ్రహంని అరెస్ట్ చేయలేదు అనగా మీరందరూ కలిసి అబ్రహం సార్కి ద్రోహం చేశారు అందుకే నేను కూడా అబ్రహం సార్కి సపోర్ట్ చేస్తున్నా అని అంటాడు అది విన్న జాకోబ్ వెంటనే తన పోలీసులకు ఫోన్ చేసి అబ్రహాం అండ్ ఫిలిప్ని పట్టుకోమంటాడు కానీ అప్పటికే అబ్రహాం ఫిలిప్ని నకిలీ పాస్పోర్ట్ అన్న మనీతో దేశం దాటిస్తాడు డయానా కొడుకు డయానా దగ్గరికి వచ్చేస్తాడు అబ్రహాం వెంటనే స్టేషన్కి వెళ్ళగా అబ్రహాంను చూసిన పోలీస్ ఆఫీసర్ జానీ నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని ఆనందపడకు ఇంతకుముందు ఇలాగే సీరియల్ కిల్లర్ కేసులో నా కేసును లాక్కుని నువ్వు తెలివైన వాడిలాగా ఫీల్ అయ్యి లాస్ట్కి కిల్లర్ లాకప్లో చనిపోవడంతో సస్పెండ్ అయ్యావు మర్చిపోకు అని అంటాడు అది విన్న అబ్రహం ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు నిజానికి అబ్రహం సీరియల్ కిల్లర్ని విచారిస్తూ ఉండగా అబ్రహంను చూసిన సీరియల్ కిల్లర్ నేనిప్పుడు పిచ్చివాడిలాగా నటిస్తా దాంతో నేను రోగిని అనుకుని జైల్లో వేయకుండా హాస్పిటల్కి పంపుతారు నేను మళ్ళీ కిల్లింగ్ మొదలు నువ్వు నన్ను ఆపలేవు అని అంటాడు అది విన్న అబ్రహం ఇలాంటి కిల్లర్స్ బ్రతికి ఉండకూడదు అని కిల్లర్ని గొంతు కోసి చంపేసి ఆత్మహత్య అని అందరినీ నమ్మిస్తాడు అబ్రహం అది మొత్తం గుర్తు తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మూవీ అయితే చాలా బాగుంటుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి Thanks for watching!